రాష్ట్ర ప్రభుత్వం మీద వారు నిర్వర్తిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల మీద ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలి షార్ట్ షీట్ ని దాఖలు చేయాలి ప్రభుత్వం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వర్తించడం కోసం రెండు కమిటీల్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నియమించింది ఒకటి అంశాల్ని సేకరించే కమిటీ అది నిన్న రాష్ట్రంలో సమావేశం జరిగింది అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు స్థానిక శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదే విధంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ల్యాండ్ శాండ్ గ్రావెల్ కూల్ యాష్ ఇట్లా ఎక్కడ ఉన్న వనరుల్ని ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అలానే స్థానిక శాసన సభ్యుల మూలంగా పార్లమెంట్ సభ్యుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి శాండ్ గాని గ్రావెల్ గాని చెరువుల్ని ఏ విధంగా ఆదాయాన్ని దోపిడీ చేసే విధానం ఇలా అనేక అంశాల్ని ఈ యొక్క షార్ట్ షీట్ ద్వారా సమీకరించడం అనంతరం ప్లానింగ్ ఇది అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ద్వక ఏ విధంగా ఉద్యమం చేయాలి అనే ప్లానింగ్ కమిటీ సమావేశం ఉంది దానికి సుజనా చౌదరి గారు ఆయన నేతృత్వంలో ఈరోజు ప్లానింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వర్తించబోతున్నాం సాధారణంగా 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నిర్వర్తించాలి అనే సమావేశం ఈరోజు జరుగుతుంది ఆ విధంగా ఒక ప్రణాళికను తయారు చేస్తూ 6 నుంచి 13వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తాం ప్రజా సమస్యల్ని సమీకరిస్తాం సేకరిస్తాం తద్వారా ఉద్యమానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం తర్వాత ప్రధానమంత్రి 9 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా మే 15 నుంచి జూన్ 15 వరకు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం అందులో 15 రోజులు ప్రభుత్వం మీద కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు 15 రోజులు ప్రజాపోరు అనేటువంటి యాత్రను కూడా మరొకసారి పార్టీ పెద్ద ఎత్తున నిర్వర్తిస్తుంది ఈ ఒక మోడీ గారి యొక్క 100వ ఎపిసోడ్ని ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ సెలబ్రేషన్ మాదిరిగా చేయాలి అనే ఆలోచన దేశవ్యాప్తంగా నిర్మాణమైంది ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ మంగళగిరిలో ఈ యొక్క వీవర్స్ యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం అలానే మత్స్యకారులు మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి పురంధరేశ్వర్ గారి వేళ అటెండ్ అవ్వడం జరిగింది అలానే సుజనా చౌదరి గారు ఈవేళ విజయవాడలో ఒక సమావేశంలో విద్యార్థుల యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు ఈ యొక్క 100వ ఎపిసోడ్ని ఇది ప్రజా వేదికగా మార్చాలి ఈ ఎపిసోడ్ని ఈవేళ ఈ వృత్తి కార్మికులు ఇక్కడ ఎలా అయితే జోడీ చేయడం జరిగిందో అలా విద్యార్థులనే కాదు అనేక రంగాలకు సంబంధించిన వివిధ వ్యక్తుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్నాం దేశవ్యాప్తంగా నిర్వర్తిస్తున్నాం ప్రతి అసెంబ్లీలో కూడా 50 చోట్ల ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ విధంగా 5వ తేదీ వరకు పోలింగ్ బూత్ కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా 45,000 కమిటీలను వేయాలని దాంట్లో ప్రధానంగా పోలింగ్ బూత్ కమిటీలు వేయడం సరళ్లో అప్లోడ్ చేయడం అలానే పోలింగ్ బూత్ కమిటీలో 13 బాధ్యతల్ని ఇవ్వడం ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని 5వ తేదీ దాకా భారతీయ జనతా పార్టీ బూత్ సశక్తీకరణ అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున
మేము నిర్వర్తించబోతున్నాం. పరిపాలన అనేది ప్రధానంగా ప్రజల్ని అందర్నీ ఒకే దృక్పథంతో చూసేటువంటి కార్యక్రమంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ దృష్ట్యా సామాన్యులకి జన్ధన్ అకౌంట్ని 50 కోట్ల మందికి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ముద్రా లోన్లు అనేక మందికి ఇవ్వడం, అలాగనే ఎల్ఈడి బల్బులు ఈ రాష్ట్రంలోనే 2 కోట్ల మందికి ఇవ్వడం, ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం భోజన పథకాన్ని గోరుముద్ద పేరుతో ముఖ్యమంత్రి మార్చడం, దాన్ని ఎప్పుడో వాజ్పేయి గారు ఉండగా అందరు విద్యార్థులకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలని సామాజికంగా ఒక పరివర్తన తీసుకురావాలి, దేశంలో శక్తిని నింపాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రంలో మాత్రం పార్టీల మీద యుద్ధంగా మారడం అనేది కడు చోచనీయమైనటువంటి అంశం. మేము అభివృద్ధి చేస్తున్నాం, 4 వేస్ వేస్తున్నాం, రైల్వేస్ని అభివృద్ధి చేస్తున్నాం, అలానే ఎయిర్వేస్ని అభివృద్ధి చేస్తున్నాం, రోడ్ల మీద విమానాన్ని దింపేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం, ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో 2 లక్షల మంది సుమారు వైద్యం చేసుకునేటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం. ఈ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. సంక్షేమం ఇళ్ళు 25 లక్షల ఇళ్ళు ఇచ్చాం, గతంలో 10 లక్షల ఇళ్ళు ఇచ్చాం, రైతుకు 6000 రూపాయలు ఇస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. మాది ఒక సైలెంట్ రెవల్యూషన్, మోడీ గారిది ఒక సైలెంట్ రెవల్యూషన్. కానీ ఇక్కడ రోజు కూడా ఒక యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణానికి ఈ యుద్ధ వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, మోడీ పరిపాలన గమనిస్తున్నారు. ఆ దృష్ట్యా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంతో మేము ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కలిశారా కలిశారా అని అడుగుతున్నా. ఎవరినెవరు కలిశారు? ఎవరిని అడగాలి? ఎలా ఎవరిని అడగాలి? మీరు ఎలా చూస్తే మేము అలాగే చూస్తాం. మీరు ఏ కళ్ళతో చూస్తే మేము కూడా అలానే చూస్తాం. బీజేపీ కుటుంబ వ్యతిరేక కుటుంబ పార్టీకి వ్యతిరేక ఉన్నారు, మీ మిత్రపక్షమైన జనసేన వాళ్ళతో కలవడం, టీడీపీతో కలవడం, అందులోనే చంద్రబాబుని మీరు ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఆ చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ మీరు నేరుగా కలవడం. మేము ఏం తిట్టాము? చంద్రబాబు నాయుడు మొన్న మోడీ నాన్న అంత అద్భుతంగా ఆయన పొగిడితే చంద్రబాబు నాయుడు, తిట్టేవాళ్ళు వాళ్ళే, పొగిడేవాళ్ళు వాళ్ళే, మేము ఎప్పుడు ఎవరిని తిట్టాం. మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఆ సిద్ధాంతాల పరంగా చంద్రబాబు సిద్ధాంతం ఏ పరంగా కూడా మేము మాట్లాడేది అంశాలను ఆధారంగా మాట్లాడతాం. మేము తిట్టాం ఎవరిని, మాకు ఆ బూతులు అలాంటివి రావు, మా కల్చర్ అది కాదు. ఇంతకీ ఏంటి అనేది మీరు చెప్పాలి. వారిద్దరూ కలిశారు కలిశారా అని అడుగుతున్నాను. నేను ఈవేళ బెంగళూరు నుంచి వచ్చాను, కలిశారా? మా పార్టీ వైఖరి ఎప్పుడూ కూడా స్పష్టమే, అది రోజు అరిగిపోయిన రికార్డులకు చెప్పవలసిన అవసరం లేదు. ఎవ్రీడే అవన్నీ మీకున్న ఇన్ఫర్మేషన్లు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరిని అడిగితే స్పష్టత వస్తుందో వారితో మీరు మాట్లాడితే ఇంకా స్పష్టంగా మీరు స్పందించడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ మీరు చెప్తున్న అంశాలు, ఎవరు ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ప్రయత్నం చేయడం లేదనేది మీరు చెప్తున్న అంశాలు, అవి నా దగ్గర ఉంటే స్పష్టత ఉంటుంది. నా దగ్గర లేనప్పుడు అలాంటి విషయాల గురించి నేను మాట్లాడకూడదు. మీ ద్వారా విన్నాను. గతంలో సంఘీభావ భేటీలు జరిగాయి, నిన్న ఈ భేటీ ఏం చూస్తారు సార్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వైజాగ్ గతంలో జరిగిన భేటీలు వాటికి ఆన్సర్ ఇచ్చాను, ఇప్పటికి కూడా నేను ఆన్సర్ ఇచ్చాను కలిశారా అని. కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు, నేను అన్నిటికీ మీ ముందే మాట్లాడాను, అది మీ నేను సౌమ్యంగా చెప్తానమాట. ఇక్కడ జరుగుతున్నది బూతుల రాజకీయం, ఇక్కడ జరుగుతున్నది ఒకరినొకళ్ళు వ్యతిరేకించుకునే రాజకీయం. మీకు నేను చెప్పింది చాలా సైలెంట్గా మా పరిపాలన వెళ్తుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అని చెప్పింది ఏంటి? మా ప్రభుత్వం, మా మోడీ ప్రభుత్వం ఈ విధంగా పనిచేయదు.
మీరు అనుకునే విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పాను కదా మీరు అదే ప్రశ్న చేశారు నేను చెప్పింది మీకంటే ముందే సమాధానం చెప్పాను మాది అలాంటిది కాదు మాది అభివృద్ధి సంక్షేమం సర్ జనసేన టీడీపీ తో వెళ్తే హైపోథెటికల్ క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్పను నేను ఏం జ్యోతిష్యుని కాదు థాంక్యూ आईना तेलंगाना गुरिंचि माट्लाडाडु हैदराबाद लोंचि माट्लाडाडु नेनु इक्कड मंगळगिरिलो उन्नानु तेलुगु राष्ट्रालु अनलेदु आयना